విద్యావంతులు అంటే పట్టభద్రులైనా వాళ్ళకి సువర్ణ అవకాశం వాళ్ళకి వచ్చింది. అది ఏంటంటే ఈ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి. దాని అవగాహన కోసం మేము ఈ నేషనల్ యూత్ అవార్డీ అసోసియేషన్ తరఫున మా కొలీగ్స్ చెప్పినట్టుగా ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి అవగాహన సదస్సు పెడుతున్నాము. ఈ పాండమిక్ వల్ల మేము ఎక్కువ మందిని పోగు చేయకుండా ఒక ప్రెస్ ద్వారా మేము చైతన్యపరచాలని చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్ జిల్లాకు వెళ్ళి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మేము ఈ ప్రచారాన్ని చేస్తున్నాము. మీకందరూ తెలిసినట్టుగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు పట్టభద్రులు అలాగే డిప్లొమా హోల్డర్స్ వాళ్ళు ఇదివరకు చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలి. ఇదొక సాహసం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రశ్న ఉండిపోయింది, మేము లాస్ట్ టైం చేసుకున్నాం కదా అనుకుంటున్నారు. కాదు, ఇది ప్రతిసారి అంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఉంటాయో కంపల్సరీ మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాల్సిందే. అందులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క రాబోయే మార్చిలో ఎలక్షన్స్కి ఇప్పుడు ఈ నెల రోజుల పాటు ఈ యొక్క డ్రైవ్ నడుస్తుంది. దీనికి చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు కూడా మా సంస్థ నుంచి అందరికీ సుపరిచితం చేద్దాము, సందేహాలు దూరం చేద్దామని తపనతో మేము ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ తిరుగుతున్నాము. ఈ పట్టభద్రులు డిప్లొమా హోల్డర్స్, దాన్ని సిఇఓ తెలంగాణ .nsi.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోతే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేది ప్రక్రియ పేజ్ వస్తుంది. అందులో వాళ్ళు చాలా సింపుల్ యాక్చువల్గా, అది మరి పెద్దగా ఏం లేకుంటే ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని మొబైల్ యాప్ కూడా ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చుది. దానికి కావాల్సింది ఒక ఫోటోగ్రాఫ్, 100 KB లోపల JPEG ఫార్మాట్లో చేసుకోవాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇంకోటి మన డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ని స్కాన్ చేసుకోవాలి. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోతే మీది లాస్ట్ ఇయర్ది మేమో మార్క్స్ షీట్ని అయినా పర్లేదు, దాన్ని మీరు స్కాన్ చేసుకొని 200 KB లోపల ఫార్మాట్లో పెట్టుకోవాలి, JPEG ఫార్మాట్లో. ఇవి రెండు రెడీ చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఓటర్ కార్డు, మీకు జనరల్ ఓటర్ ఎలక్షన్స్ ఉందో దాన్ని ఎపిక్ నంబర్ అంటారు, ఆ నంబర్ దానిలో పెట్టాల్సింది, ఇంత మాత్రమే. ఇవి రెడీ పెట్టుకొని మీరు అది ఓపెన్ చేసేసుకొని ఫీడ్ చేసేసుకుంటే చాలు. అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేసేసుకుంటే మీరు ఏ అసెంబ్లీకి ప్రాంతం చెందినవారని చెప్పి అలా ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఇప్పుడు జరుగుతున్నాయి. మాత్రం మనకి 2 MLCలు మాత్రమే గ్రాడ్యుయేట్, అవి ఒకటేమో హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు. ఈ 3 జిల్లాలకి 1 MLC అభ్యర్థి ఉంటుంది ఎలక్షన్స్. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 ఒకటి ఉంటుంది. సో ఈ జిల్లాలకి చెందిన పట్టభద్రులు డిప్లొమా హోల్డర్స్ వారు నమోదు చేసుకోవాలి ఆన్లైన్లో. మార్చిలో జరగబోయే ఈ ఎలక్షన్స్కి మంచి యువతకి ప్రాధాన్యత కలిగే ఈ యొక్క ఎలక్షన్స్ని మనం గట్టి అభ్యర్థిని మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఈ యువత మనకి ఒక 50% ఉన్న పాపులేషన్, కానీ ఈరోజు దానికోసం మాట్లాడేవారు కూడా ఎవరు లేకుండా పోయింది. సో దానికోసం మనం పట్టభద్రులు ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాత్రం మనకి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కౌన్సిల్ ఎలక్షన్స్కి అంటే ఇక్కడ అప్పర్ హౌస్లో పాలసీ తయారు చేసే కౌన్సిల్ ఎలక్షన్కి ఎలక్ట్ అయిన అభ్యర్థిని కౌన్సిల్లో పంపిస్తే మనకి సరి అయిన ఒక ధీటుగా అవలంబించే ప్రక్రియను మనకి సంపాదించుకోగలిగే శక్తి మనలో ఉంటుంది. ఇప్పుడు నమోదు చేసుకోకపోతే నవంబర్ 5 లోపల మనం అది కోల్పోయిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి మీరు దయచేసి పట్టభద్రులందరూ
ఎక్కడున్నా కూడా వారు 2017 లోపల అయిన యువతి యువకులు ఎవరైనా పర్లేదు వాళ్ళు చేసుకోవచ్చు